వాస్తవంగా ప్రజలకి ఎంతో సమర్థవంతమైన పరిపాలన అందిస్తున్న ప్రభుత్వాన్ని ఏదో రకంగా బురదల్లి కూలగొట్టాలని ఒక తప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంది. వాళ్ళ ప్రయత్నాలు అన్నీ కూడా ఏది సఫలీకృతం కాదు. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోటి జగన్మోహన్ రెడ్డి గారు మరింత సమర్థవంతంగా ప్రజలకి 5వ సంవత్సరం కూడా 4 సంవత్సరాల నుంచి ఏ రకంగా అయితే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించారో ఈ సంవత్సరం కూడా అలాగే కొనసాగిస్తారు. వచ్చే ఎన్నికల్లో మరింత పెద్ద మెజారిటీతో గెలిచి ఈ రాష్ట్రాన్ని దేశంలోనే అందరికీ కూడా ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీసుకెళ్తారని ఏమాత్రం సందేహం లేదు. ఆ స్వామి కరుణా కటాక్షాలు మా ముఖ్యమంత్రి గారికి సమృద్ధిగా ఉండాలని, ఈ రాష్ట్రం మీద ఆయన ఆశీర్వచనం ఉండాలని, ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవాలని ఆ స్వామిని కోరుకున్నాను. ఇక్కడ వారసులుగా అన్నది ఇంకేమీ ఇప్పుడు వారసులకు ఇవ్వాలా లేదా అన్నది ముఖ్యమంత్రి గారి నిర్ణయం. ముఖ్యమంత్రి గారు నిర్ణయం ప్రకారం ఎవరికి ఇస్తే బాగుంటుంది, ప్రజలు ఎవరికి ఇస్తే ప్రజలు హర్షిస్తారన్నది ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ప్రకారం ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళు పోటీ చేస్తారు. విదేశీ నోట్లు ఇప్పుడు ఎక్కడో టెక్నికల్గా ఇప్పుడు విదేశాల నుంచి వచ్చే విరాళాలు ఒక్క స్వామివారికే కాదు ఇతర మతస్థులకు కూడా అవి వస్తూ ఉన్నాయి. దానికి సంబంధించిన కొన్ని విధి విధానాలు ఉంటాయి, దానికి సంబంధించిన రెన్యూవల్స్ ఉంటాయి. ఆ రెన్యూవల్ ఎక్కడన్నా ఏదన్నా ఎవరన్నా క్లరికల్ మిస్టేక్లు రెన్యూకల్ రెన్యూవల్ సకాలంలో చేయకపోతే రెన్యూవల్ చేస్తాం. అదేం పెద్ద దాని పెద్ద విషయంగా తీసుకొని అవసరం లేదు. అంటే స్వామి ఏమి గవర్నమెంట్ కట్టవలసినవి కట్టాలని కానీ లేకపోతే రెన్యూవల్ చేయొద్దని కానీ కోరుకుంటాడే. ఎక్కడో చిన్న చిన్న క్లరికల్ మిస్టేక్లో జరిగితే అయిన ఓవర్గా అన్ని సకాలంలో సక్రమంగా చేస్తాం. అసలు టీడీపీ వైపు టీడీపీలో ఉన్నవాళ్ళు టీడీపీ వైపు చూస్తున్నారా అది తెలుసుకోమనండి. వాళ్ళు వైసీపీ వాళ్ళు టీడీపీ ఎందుకు చూస్తారు? అదేమో అసలు టీడీపీ బతుకుందా బతుకుందా అనుకుంటున్నారు మీరు? ప్రజల దృష్టిలో టీడీపీ పార్టీ చచ్చిపోయింది, అంపసై మీద ఉంది, వెంటిలేటర్ మీద ఉంది. ఇదో ఈ బత్స మీడియా పాపం ఏదో వాళ్ళు ఏదో ఒక వాళ్ళు ఎత్తాలని చూస్తున్నారు కానీ ఎంత ఎత్తాలనుకున్నా కూడా వాళ్ళు నిష్ప్రయోజనం అవుతుంది. టీడీపీ పార్టీ ప్రజలు కూడా ప్రజల దృష్టిలో లేదు. ఎందుకంటే 4 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసిన తర్వాత టీడీపీ ఏం చేస్తానని చెప్పి ఏం చేసిందో ప్రజలకి అవగతమైన తర్వాత మరొకసారి చంద్రబాబు నాయుడుకి తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇచ్చే పరిస్థితిలో ప్రజలు వాస్తవ పరిస్థితులు దృష్టిలో పెట్టుకున్నారు. వాస్తవికత మీదే ప్రజలు ఆలోచిస్తున్నారు.